మొత్తంగా చూసుకుంటే లోపల ఆగంతకులు ప్రవేశించడం, అక్కడ భయభ్రాంతులకు గురి చేసిన నేపథ్యంలో గతంలో రాజ్యసభ సభ్యులుగా చేసిన విహెచ్ హనుమంతరావు ఉన్నారు. అంటే గతంలో కూడా 2021లో కూడా బాంబు దాడి జరిగింది పార్లమెంట్ పైన. అయితే వారం రోజుల క్రితం కూడా అటు పార్లమెంట్ పై పార్లమెంట్ పునాదులను కూల్చేస్తామంటూ కూడా బెదిరించారు. కానీ ఈరోజు ఎగ్జాక్ట్ గా విజిటర్ పాస్ తో లోక్సభలకు ప్రవేశించి ఒక టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. అది గతంలో మీకు భద్రతా పరంగా కూడా కొన్ని వైఫల్యాలు ఎదురయ్యాయి. అందరూ కూడా ఇది భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యల్లో వైఫల్యం చెందడం వల్లే ఇది జరిగింది అంటున్నారు. మీరేమంటారు గతంలో? ఇప్పుడు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కొత్త ఇది పార్లమెంట్ కట్టించాడు, మరి అన్ని కట్టించినప్పుడు భద్రత కూడా ఉండాలి కదండి. నేను అనేది నేను జరిగింది సంఘటన కదా, ఇంతకుముందు కూడా జరిగింది, ఎక్సిబిస్ జరిగి తుపాకులతో కాల్చారు. మరి అలాంటి అకేషన్ తీసుకోవాలి. నువ్వు ఒక కొత్త పార్లమెంట్ కట్టించినప్పుడు గతంలో జరిగిన దాన్ని కూడా ఒక జ్ఞాపకం చేసుకొని ఎలాంటి పరిస్థితులు రాకుండా చూసే బాధ్యత అది ఫెయిలియర్ లాగా నేను అంటాను. నా ఉద్దేశం ఇట్ ఈస్ అ ఫెయిలియర్. ఎందుకంటే పార్లమెంట్ లోపల ప్రవేశించి గొడవ చేసినప్పుడే ఆనాడే పెద్ద గొడవ అయింది, అందులో కొందరు చనిపోవడం కూడా జరిగింది. కానీ పార్లమెంట్ మెంబర్లకు ఎలాంటి జరగలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ అలాంటి సన్నివేశం జరగడం అంటే నా లెక్క ప్రకారంగా మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, సెక్యూరిటీ ఏం చేస్తుంది అనేది నాకు బాధ. ఎందుకంటే ఇది హయ్యెస్ట్ పార్లమెంట్, అక్కడనే ప్రజలకు న్యాయం జరగకపోతే కింది ప్రజలకు న్యాయం జరుగుతుందని ప్రజలు ఎట్లా అనుకుంటారు? పెద్ద పార్లమెంటులోనే వారం రోజుల క్రితం కూడా బెదిరింపు సందేశం అయితే పంపించారు. ఒక వారం రోజుల్లో పార్లమెంటు పునాదులు కూల్చేస్తామంటూ కూడా ఖలిస్తానికి సంబంధించిన ఉగ్రవాది పెన్నెన్ను ఒక సందేశం కూడా పంపించారు. కానీ భద్రతను తీసుకోవడానికి విఫలమయ్యారని ప్రధాన ఆరోపణ. చూడండి, ఉగ్రవాదులు ఇంత గట్టిగా లెటర్ పంపించిన తర్వాత మరి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలా లేదా తెలియకుండా జరిగిందంటే ఐ కెన్ అండర్స్టాండ్. బాధితులు లెటర్ పంపించినప్పుడు మీరు దీని మీద శ్రద్ధ వహించి ఎలాంటి సెక్యూరిటీ తీసుకోవాలని మీరు చేసుకోవాలి కదా. నేను అనేది ఇవాళ ఇది జరిగిండి వచ్చు, రేపు ఏదైనా జరిగి 10 మంది పార్లమెంట్లను కాల్చేస్తే పార్లమెంట్ బట్టి ఏం కావాలి దేశం, ప్రపంచానికి ఏం చెప్పగలుగుతాం? అరే పార్లమెంట్కే రక్షణ లేదు, వీళ్ళు సామాన్ పీపుల్లోకి ఎట్లా రక్షణ ఇస్తారని అనుకుంటారా లేదా? ఇప్పుడు మీరే చెప్పారు, గతంలో ఒక లెటర్ కూడా పెట్టారు, దీన్ని మీరు కూల్చేస్తామన్నప్పుడు గవర్నమెంట్ ఎందుకు అప్రమత్తంగా లేదనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా ఇది మరి ఇంటెలిజెన్స్ ఫెయిలియరా? గవర్నమెంట్ గతంలో కూడా ఇంతకుముందు ఒకసారి జరిగింది, మరి ఇది రెండోసారి లెటర్ వచ్చినప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలన్నా? ఇది హోమ్ మినిస్టర్ పని. మరి అమిత్ షా గారు ఇతర రాష్ట్రాలలో తిరగడమే తప్పితే ఏదైతే లా అండ్ ఆర్డర్ ఇష్యూలో కొద్దిగా ఎన్కరేజ్ చేస్తున్నాడు అనేది ఉద్దేశం. ఇప్పటికైనా ఆయన దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే మీ ఇంకొక 4 నెలల్లో ఎలక్షన్స్ వచ్చబోతున్నది. అప్పటికన్నా అప్పటిదానికన్నా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలన్నా లేదా? ఇక పార్లమెంట్ పోవాలంటే పోయేటోడు కూడా భయపడాలి, వద్దురా బాబు పార్లమెంట్ పోతే ఆడ చచ్చిపోతామని ఫీలింగ్ వస్తుంది అనేది నా ఉద్దేశం. ఈ ఘటనతో ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకోవడంతో కూడా ప్రతి ఒక్కరు సభ్యులందరూ కూడా పరుగులు తీసి బయటకు వచ్చారు. ఈ లోక్సభను కూడా స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అంటే ఏ విధంగా చూడాలంటారు? చూడండి, ఏ విధమైన ఎవరికన్నా ప్రాణం ముఖ్యమైన నువ్వు కూడా టీవీ పెట్టినావు, ముందు చెప్తుంటా నువ్వు ఉంటావా, నువ్వు కూడా నువ్వు పోతావు కదా. సో నేచురల్ ప్రతి ఒక్కరు తన ప్రాణాన్ని కాపుకొని ఉంది, దాంట్లో అందరూ కూడా పారిపోతారు. కనుక నా ఉద్దేశం ఏంటంటే ఒక లెటర్ వచ్చినప్పుడు ఒక సింబుల్ మనకు గెలిచినప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలనేది నా ఉద్దేశం. అది తప్పనిసరిగా హోమ్ డిపార్ట్మెంట్ ఇదే పని, అందులో పార్లమెంట్లో ఇలాంటి వస్తువు కట్టుదిట్టంగా చేసే పని ఉండే. మరి ఎక్కడ ఫెయిలియర్ అయింది తెలియదు, ఐ కెన్ అండర్స్టాండ్ సడన్గా అయింది, బట్ యు గాట్ ది సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్. సో ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం అప్రమత్తంగా ఉండాలా లేదా అనేది నా ఉద్దేశం. అసలు విజిటింగ్ పాస్ అనేది ఎవరైనా రిఫరెన్స్ తో ఇస్తారా, లేకపోతే వారు స్వయంగా అప్లై చేసుకుని లోపలికి వెళ్తారా? అంటే దీంట్లో కూడా ఇప్పుడు డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ రిఫరెన్స్ ఇచ్చే వ్యక్తి డీటెయిల్స్ అలాగే వెళ్ళిన డీటెయిల్స్ కూడా ఉంటాయి కాబట్టి దాని ద్వారా దర్యాప్తు చేస్తే మొత్తం తప్పనిసరిగా దర్యాప్తు చేయాలి. ఇంత సంఘటన ఇంకా దర్యాప్తు అంటే ఏమే బాబు, దర్యాప్తు చేయాలి. ఇలాంటి సంఘటన మళ్ళీ ఒకసారి రావద్దు అనేది నా ఉద్దేశం. పార్లమెంట్ అనేది సేఫ్గా ఉండాలి, లేకపోతే ప్రజలు కూడా రేపు పార్లమెంట్లో నిలబడడానికి కూడా భయపడతారు. రేపు పార్లమెంట్లో పోతే ఎవడొచ్చి కాలుస్తాడని నిలబడడానికి కూడా ఎవరైనా నాయకులు కూడా పార్టీలు కూడా భయపడతాయి అనేది నా ఉద్దేశం. ఇది దేశ సమస్య. ఇది మిగతా దగ్గర ఊర్లలో జరిగింది ఎవడు పట్టించుకోడు, కానీ పార్లమెంట్ ఏది భారతదేశ పార్లమెంట్ జరిగిందంటే మనం ఇతర దేశాలలో ఏ విధంగా మనం చెప్పుకోగలుగుతాం? మన ప్రతిష్ట దెబ్బతింటుందా లేదా అనేది నా ఉద్దేశం.
మొత్తంగా చూసుకుంటే ఇది భద్రతా వైఫల్యం వల్లే ఇదంతా జరిగింది అనేది ప్రధానంగా మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ తెలుపుతూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఎవరైతే నిందితులు ఉన్నారో ఇద్దరు లోపలికి వెళ్ళి భయభ్రాంతులకు గురి చేసిన వ్యక్తులు కూడా ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్నారు. అంటే వారితో షూలో తీసుకొచ్చిన కొన్ని టియర్ గ్యాస్ సంబంధించిన క్యాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రయోగించారనేది ప్రధానంగా సభ్యులందరూ కూడా వాపోతున్నారు. అంటే అనుకోని సంఘటనతో అంటే ఏం జరుగుతుంది అనేది అందరూ కూడా వారి వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ సభ్యులు